చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మళ్ళీ ఇంకోసారి ఏదైనా నువ్వు ఇలా నోరు పారేసుకోమంటే నీకు నీకు నీకేంటో నీకు గుణపాఠం చెప్తాం. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోటు కూడా సరిపోను సిగ్గుందా నీకు? వేరే ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారు? డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ చేసే పని కూడా చేయట్లేదు నువ్వు. మంత్రి అయి ఉండి ఒక నర్సు చేసే పని కూడా చేయట్లేదు. డాక్టర్స్, మీడియా సోదరులు రాష్ట్రం అంతా ఎంత కష్టపడుతున్నారు. పోనీ ఎవరైనా అభినందించావా నువ్వు? ఫుల్గా తాగి ఇంట్లో పడుకుని ఈవేళ చంద్రబాబు నాయుడు తిడితే నీ శాఖ ఉంటుంది అనుకుంటున్నావా? దుర్మార్గుడా, రేషన్ ఏంటి 1000 మంది లైన్ లో ఉన్నా, నువ్వేమని చెప్పు? 4 లక్షల వాలంటీర్లు పెడుతున్నా, ప్రతి ఇంటికి నేను సంచులతో బియ్యం పంపిస్తాను, సనబియ్యం చెప్పింది నువ్వు కదా? వేళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సన్నాసేని, నేను ఉద్రం సరిపోతే మేము పరిమాణ రాజకీయాలు చేస్తున్నావా, దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నావా, ఊరుకొక్కనవా? నువ్వే ఈ రాష్ట్రంలో పెద్ద ఊరుకొక్క ఎవరైనా ఉన్నారంటే నువ్వే, నువ్వే ఊరుకొక్కో. మాట్లాడే ముందు జాగ్రత్త. మళ్ళీ ఇంకోసారి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి గాని, కార్యకర్తల గురించి గాని, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మాత్రం నీ సంగతి ఏంటో భవిష్యత్తులో చెప్తాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడు. బుద్ధి లేనేదవా, బుద్ధి లేనేదవా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.